ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నరసయ్యపాలెంలో 3 సంవత్సరాల నుండి గ్రామ సచివాలయం నిర్వహిస్తున్న భవనానికి అద్దె చెల్లించడం లేదని యజమాని తాళం వేశారు. నెలకు 4,000 అద్దె చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్న అధికారులు 3 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు 50,000 మాత్రమే చెల్లించారని, నెల నెలా అద్దె చెల్లించమని అడుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో విసికి వేసారి సచివాలయం భవనానికి తాళం వేసినట్లు యజమాని వెంకటరాములు తెలిపారు. నేను నరసయ్యపాలెం శ్రీమత వెంకటరాముని. నేను 2019లో ఇలా అద్దెకి ఇచ్చా. ఈ అద్దె ఎన్ని రోజులు అది అని చెప్పి ఎవరు పట్టించుకోవటం లేదు, ఖాళీ చేయటం లేదని నేను ట్రావెల్ చేశాను. నా భార్య సర్పంచ్ ఇక్కడనే. నేను 3 సంవత్సరాలు 2018 మొదలు పెట్టి కట్టించా బిల్డింగ్ దానికి. ఎంబో కూడా బస్సు లేక సార్ చేసిండు. బిల్లు కూడా పెట్టమంటే నీకు 20,000 పూజ ఒకసారి పెడతా అంటే పూజ చేసి పెట్టమన్నవారు పెడతామని ఎంబో కూడా చేసిండు. ఆయన కూడా బడ్జెట్ ముందే తీసుకున్న ఆయన నేను పూజ చేసి తాను బిల్లు వస్తాయని ఎన్నిసార్లు పోయినా లేదు. ఇక బస్సు లేక సార్ కూడా ఇక్కడ గవర్నమెంట్ నేను చూడలేదని నేనేం చేశాను, నేను జగన్ దగ్గరికి పోయాను అని చెప్పి అప్పుడు నేను చెప్పాను. నేను తాళాలు ఇయ్యాలంటే ఈ సెక్రటరీ ఇల్లు చెబుతుంటే మా ఊరు వాళ్ళు ముగ్గురు వచ్చి ఇవి పాలసీ మాటలే మేము అంటే ఒక తాళ చేత ఇచ్చాను. తర్వాత ఇల్లు రాకపోతే మీదే పాలసీ అన్నా కూడా సరేలే మాకు ఈ తాళ చేతలు నీకు ఇస్తాం అన్నారు. తర్వాత అడిగితే మేమేం చేసామని కూర్చొని అద్దెలు ఇస్తాం అన్నారు. అద్దెల తర్వాత అద్దెలు లేవు ఏం లేవు. ఇది ఆన్లైన్ కూడా తీసేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ మారగానే ఈ బిల్లింగ్ సంబంధించి ఆన్లైన్ తీసేయడం జరిగింది. నువ్వు